క్షమించండి మీ వ్యక్తిగత విషయం అడుగుతున్నందుకు ఏమటండి మరోలా అనుకోకండి మీకు ఇంకా పిల్లలు కలగలేదా ఓ బాబుకి జన్మనిచ్చాను కానీ కరి భూమి మీద పడక ముందే ఓ పేరు వదిలేడండి చాలా బాధాకరమైన విషయం పర్వాలేదులేండి మేడం మీకు బిడ్డలు లేరని ఆలోచనే రానివ్వకండి ఇక్కడున్న బిడ్డలంతా మీ బిడ్డలే అనుకోండి చూడండి ఈ బాబు మీ దగ్గర ఎంతగా ఇమిడిపోయాడు అవునండి మీరు ఎప్పుడు రావాలనుకున్నా మా ఆశ్రమ ద్వారాలు తెరిచే ఉంటాయి ఈ బిడ్డే కాదు అందరి బిడ్డలతోనూ మీరు ఆనందాన్ని పంచుకోండి ఇదే మా ఆహ్వానం చాలా సంతోషమండి నాన్న అర్జున్ నువ్వు గొప్పవాడివి కావాలరా మీ మాట విన్నాడు కదండి తప్పకుండా అవుతాడు ఒక గంట సేపు ఇక్కడే ఉంటానండి మీ ఇష్టం అండి ఎంత సేపు ఉన్నా మాకు ఆనందమే కానీ అభ్యంతరం ఏమీ లేదు ఓకే అండి థాంక్స్ అండి థాంక్యూ నాన్న ఈ రోజు నేను నీతోనే ఉండిపోతున్నాను బతికే ఉన్నారు అదేంటండి నట్టింట్లో శవంలా కదలకుండా పడిపోయారు పిచ్చిదానా ఆసనాలే ఆసనానే ఆరోగ్యానికి చాలా అవసరం ఈ ఆసనాలు ఆసనాలు అంటే ఒంగునో వెనక వాళ్ళో తలక్రిందులుగా నుంచునో చేస్తారు ఇదేం ఆసనం అండి దీన్నే శవాసనం అంటారు శవాసనమా చిచ్చి అదేం ఆసనం అండి నట్టింట్లో శవాసనం ఏంటండి కీడు కూడాను ఇంకేదైనా మంచి ఆసనం వేయొచ్చుగా పిచ్చిదానా తత్తిమ ఆసనాలు శరీరానికి కష్టంగా ఉంటాయి ఇదైతే ఈజీగా ఆనందంగా ఉండదని ఈ ఆసనం వేస్తున్నాను చాలండి సంబడం ఇట్లాంటి ఆసనాలు ఇంట్లో వేయకండి మరి ఎక్కడ వేయమంటావే వెళ్ళి వాకిట్లో వేయండి నోర్మై ఇటువంటి ఆసనాలు వాకిట్లో వేస్తే అనాథ శవాన్ని గద్దలో రామబందులో పీకి తింటాయి ఊరుకోండి మరీ చోద్యంగా మాట్లాడతారు మిమ్మల్ని గద్దలు రాబందులు ఎందుకు ముట్టుకుంటాయండి వాటికి గుండా చేరువా ఓసిని మర్యాద మండ నీకు తెలుసు నేను ఎమ్మెల్యేనని ఆ గద్దలకి రామందరికి ఏం తెలుస్తుంది నువ్వు టిఫిన్ రెడీ చేయి అలాగేనండి ఏం చేయమంటారు ఒంటి మాంసం ఏనుగేపుడు చేయి
అంత కోపం ఎందుకండి లేకపోతే ఏంటి నీ ప్రశ్న ఏదో ఇడ్లో ఉప్పు తగలై అలాగేనండి అన్నింటికి చిరాకే అవునే అసలు రాఘవ గారికి యాక్సిడెంట్ ఎలా జరిగిందో అని కూపి లాగడానికి అబ్బాయి కోడలు వెళ్లి వారం రోజులైంది ఇంకా రాలేదంటే ఇందాకే కోడలు ఫోన్ చేసిందండి ఈ పాటికే రావాలండి ఏంటో ఇల్ల పిచ్చి గాని యాక్సిడెంట్ గురించి పరిశోధించడం ఏంటి ఏమోనండి అది నిజంగా యాక్సిడెంటో లేకపోతే ఎవరన్నా కావాలని చేశారో అని అబ్బాయికి అమ్మాయికి అనుమానంగా ఉందట అలా ఉండడానికి వీలేదే అది ఖచ్చితంగా దొంగలపనే అంత గట్టిగా చెప్తున్నారు మీకు బాగా తెలుసా అండి చెరోల్మే ఓహ ఊహించి చెప్తున్నాను అంతే పో నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి దీనికి నా మీద అనుమానం వచ్చిందేటబ్బా మళ్ళీ సేవాస్ చేద్దాం అబ్బో నిజంగా సేవ అయిపోతానేమో వద్దొద్దు काफी తరంగిణి కార్తీకి కార్తీకి అమ్మా కార్తీకి ఏమిదమ్మా ఏమిదో చెప్పమ్మా కార్తీక్ లారీ కింద పడ్డాడమ్మా బావగారు కోట్లకి పడగలెత్తాలంటే కష్టపడాలి అలా కష్టపడి కోట్లు సంపాదించే వాళ్ళు నీలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఏమాత్రం కష్టం లేకుండా మీరు సంపాదించిన కోట్లు కొట్టేయడానికి చాలా చిన్న చిన్న షార్ట్ కట్ మార్గాలు ఉన్నాయి అవి తెలిసిన మేధావిని నేను చూసారా ఏమైందో ఇన్నేళ్ళు మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ నా సొంతం అయిపోయాయి కోట్లు 100 200 కోట్లు కాదు ఏకంగా 1000 కోట్ల ఆస్తికి ఏకైక వారసుని నేనే ఆహనా కోట్ల అంట ఓహనా కోట్ల ఓహో
ఇదే రావడం అబ్బాయిడి ఆయన ఇంకా కొందరిని ఎంక్వైరీ చేసి వస్తానన్నారు మావయ్య ఏంటో తల్లి నీ కష్టాలన్నీ వరుసగా వస్తున్నాయి వస్తున్నాయో లేక ఎవరైనా కల్పిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ ప్రయత్నాలు మావయ్య ఎవరమ్మా నీ కష్టాలు కలిగించేది ఎవరో తెలిస్తే చెప్పడం దాకా ఆగను మావయ్య మరి వాణ్ణి చిత్రహింసలు పెట్టి చంపుతాను మావయ్య తప్పమ్మా తప్పు చేసినోని క్షమించడం చాలా గొప్ప విషయం అమ్మా గాంధీ గారు ఏమన్నారు ఒక చంప మీద కొడితే రెండో చంప చూపించమన్నారు అలా ఉండాలమ్మా మనం ఓ చంప మీద కొడితే రెండో చంప చూపించమన్నారే గాని గుండెల్లో గుణపాలు దించిన వారికి రెండో గుండె చూపించడానికి మనిషికి రెండు గుండెలు ఉండవుగా మావయ్య నువ్వు చెప్పింది నిజం అమ్మా ఉండో అందుకని అలాంటి వాణ్ణి చంపొచ్చు చంపే తీరాలి చంపడం కాయి ఇదేనా రావడం గౌరీ అవును ఇప్పుడే వచ్చాను అవును అబ్బాయి ఏడమ్మా ఆయన రాలేదు అత్తయ్య సరేలేమ్మా రామ్మా స్నానం చెందు గాని రా అలాగే ఏంటి వాడల పిల్లకి కోపం చాలా బాగా వచ్చినట్టు ఉంది కొంప తీసి మన ప్రయోగత్వం ఏమని కనిపెట్టిందా సాక్షాత్తు ఆ పైరున్న చిత్రగుప్తుడు కూడా అనుమానం రాకుండా మనం జాగ్రత్త పడ్డాం మనల్ని ఏం చేయలేదు అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏదో ఆస్తి పాస్తులు రౌండ్ రౌండ్లు తిరిగి మనకు వచ్చేటట్టు కాగితాలు పూర్తయ్యాక ఈ గౌరీకి కూడా బంగారు సాంగ్ పాడిస్తే ఫినిష్ ఈలోగా నేను హోమ్ మినిస్టర్ అయిపోతాను అమ్మో హోమ్ మినిస్టర్ లేనిపోయిన కూడా రోద్దొద్దు ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ అయిపోతాను అదే మన జాతకానికి కరెక్ట్ అదేంటి మేడం మానస ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో నానా కష్టపడి కనుక్కున్నాను అక్కడే మనం పప్పులో కాలేశాం అది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో తెలుసుకున్నాం కానీ దాని తల్లిదండ్రులు ఎవరు ఎక్కడున్నారు అసలు ఉన్నారా చచ్చారా ఉంటే అది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈ వివరాలన్నీ కనుక్కోగడం చేయలేకపోవడంతో అది ఏకు మేకై సరాసరి మన నెత్తి గుచ్చుకుంది అదేంటి మేడం దానికి ఎస్ఐకి తప్పుడు సంబంధం అంటగడితే ఆ అనుమానంతో అది కలుగులోంచి బయటకు వస్తుంది ఈజీగా సాక్ష్యాన్ని తగలబెట్టవచ్చు అనుకున్నాను మనం చేసిన గోళకి వాళ్ళు దగ్గరైపోయి పెళ్లి చేసుకోబోతున్నారా నాయన మనం కీడి చేయబోతే వాళ్ళకి మేలైందన్నమాట మేడం అలాంటప్పుడు మనం ఏదైనా మేలు తలబెడితే వాళ్ళకి కీడి జరుగుతుందేమో నీ తెలివి తగలడా అదేం రూట్రా నాయన అవును మేడం
కొన్ని జాతకాలు అలాగే ఉంటాయి. మనం వాళ్ళకి మేలు జరిగే పని ఏదైనా చేస్తే తప్పకుండా వాళ్ళకి కీడు జరుగుతుంది. ఉదాహరణకి వాళ్ళిద్దరికి పెళ్లి జరగడానికి మనం అడ్డుపడకుండా ఉన్నామనుకోండి, అది వాళ్ళకి మేలు చేసినట్టు. పెళ్ళయ్యాక ఆ మానస సాక్ష్యానికి వస్తే కోర్టులో మొగుడు ఎస్ఐ వాడి భార్య విట్నెస్ అంటే తన మొగుడు కేసు కాపాడడానికి సాక్ష్యం చెప్తుందని మన లాయర్ వాదించి ఆవిడ సాక్ష్యాన్ని పనికి రాకుండా చేయొచ్చు. ఇప్పుడేం చేయమంటారో చెప్పండి మేడం. ఆ మానస ఏ ఊరిది, దాని అమ్మా నాన్నలు ఎవరు, బ్రతుకుంటే ఏం చేస్తున్నారు, దాన్ని ఇలా దేశం మీదకి ఎందుకు వదిలేశారు వగైరా విషయాలన్నీ నువ్వు కనుక్కొని రావాలి. అయితే ఈ మానస వెళ్ళిన ఊర్లోనే తొలిసారిగా ఆదుకుంది ఓ చర్చిలో ఉండే మదరు. ఆవిడ పట్టుకోవాలి. ఆవిడెక్కడో కేరళలో ఉంటుందట, ఎలా పట్టుకోవడం? అంత శ్రమక్కర్లేదు, నువ్వు మళ్ళీ ఆ ఊరెళ్ళు. ఆ మానస ఎవరితో పెళ్లి చేసిందని చెప్పావుగా, దాని పేరేం పేరు? ముద్దుకృష్ణ పెళ్ళం కాదు, పేరు మహాలక్ష్మి. దాని దగ్గరికి వెళ్ళి అడిగితే పూర్తి వివరాలు చెప్పరు. కారణం, ఆ మహాలక్ష్మికి ఈ మానస అంటే గౌరవం భక్తి ఉండే ఉంటాయి. ఆ మహాలక్ష్మి తల్లి ఉంటే అక్కడికి వెళ్ళి వివరాలు సేకరించు, తప్పకుండా దొరుకుతాయి. ఆ ముద్దుకృష్ణ కూడా మన జాతి వాడే కదా మేడం, ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఇలాంటి విషయాలు ఫోన్లో కుదరవురా, వెళ్ళు ముద్దుకృష్ణను కూడా కలువు. ఎలాగైనా ఆ మానసిని ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కడుందో కనుక్కొనరా, 4 రోజుల్లో ఈ పని పూర్తి కావాలి. అలాగే మేడం. చూడు, ఎక్కడా నేను పంపానని గాని నా మనిషి నువ్వని గాని ఎవరికి తెలియకు. అలాగే మేడం. జాగ్రత్త, రోజు 1 నిమిషంలా కరిగిపోతుంది. మళ్ళీ కేసు వాయిదా నాటికి మనం దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ముందు దాని పెళ్లి ఆపాలి. అంటే? నువ్వు దాని ఫ్యామిలీ మెంబర్స్ ని కనిపెట్టాలి. మేడం, 2 రోజుల్లో మీకు అన్ని వివరాలు చెప్తాను. గుడ్, వెళ్ళు. మానసా, నీతో ఎస్ఐ పెళ్ళా? పెళ్ళి కాదే, నీ పిండా కోడు పెట్టిస్తా. ఎలా ఉందని చెప్పనమ్మా, రక్తం మడుగులో పడి ఉన్నాడు. డాక్టర్ ఏమన్నారు బావగారు? మమ్మల్ని లోనికి వెళ్ళేయటం లేదు. ఏం జరుగుతుందో ఎటు తెలియటం లేదు బావగారు. భయపడకండి అన్నయ్య గారు, బాలాజీ పెద్ద డాక్టర్, అన్ని చూసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. బాలాజీ ఎక్కడ ఉన్నాడు? థియేటర్లోనే ఉన్నాడు. అంకుల్. బాలాజీ, కండిషన్ ఎలా ఉంది? కుడి చెయ్యి కుడికాలు మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది. ప్రాణానికి ఏ ప్రమాదం లేదుగా బాబు. ప్రాణానికి ఏ హాని లేదు, సర్జరీ చేసి పిండి కట్టు వేశాము. 1 వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మామిర్మల్ చూతాడు. నో డేంజర్ అట్ ఆల్. మాట్లాడుతున్నాడా? లేదంకుల్, బాగా డ్రింక్ చేస్తున్నాడు. ఆ మత్తు ఇంకా వదలలేదు, ఇంకా మూలుగుతూనే ఉన్నాడు. విరిగిన కాలు చేయి అతుకుతుందంటారా డాక్టర్? తప్పకుండా తరంగిణి గారు, వయసులో ఉన్నవాడు కదా, 6 వారాల్లో తప్పకుండా నయం అవుతుంది. బాబు, మేము ఒకసారి వెళ్ళి చూడొచ్చా? ఇంకో 1 గంట తర్వాత కట్టు ఆరుతుంది, అప్పుడు వెళుదురు కానీ. అంకుల్ పదండి, అంతవరకు నా రూమ్లో కూర్చుందురు కానీ.
హరి నేను మహేష్ని మాట్లాడుతున్నాను. ఏంటి మహేష్? కార్తీక్ యాక్సిడెంట్ అయింది. మరి ఆ పూర్చాప్ బతికి ఉన్నాడా? బతికే ఉన్నాడు, కానీ కుడి చెయ్యి కాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడున్నాడు? బాలాజీ హాస్పిటల్లో చేర్చాం. తరంగిణి మేడం చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆవిడ కూడా అక్కడే ఉన్నారు. సరే, నేను వచ్చి చూస్తాను. మర్యాదగా ఈ శుక్రవారం లోపు నాకు ఫైనాన్స్ మినిస్టర్ పదవి ఇస్తే సరే సరే.